హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్ టీవీ. డిస్క్రిప్షన్లో అనకాడమీ యాప్ లింక్ ఉంటుంది. సో ఈ నెల 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జనరల్ సైన్స్ బయాలజీ సంబంధించినటువంటి స్టాండర్డ్ వీడియోస్ పర్టికుల రూపంలో, కోడ్స్ రూపంలో, ఫ్లో చార్ట్స్ రూపంలో మీకోసం తీసుకొస్తుంది అనకాడమీ. సో రాపోలు శ్రీనివాసులను ఫాలో అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అనకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకొని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు సక్సెస్ సాధించడానికి గొప్ప ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, COVID-19 వ్యాధిని సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్ల నియామకం కోసం. సో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ నియామకం చేపట్టింది. ఇప్పుడు COVID-19 వాలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేక అధికారి ఎం గిరిజాశంకర్. సో గతంలో కూడా గ్రామ వాలంటీర్లకు ప్రత్యేక అధికారి గిరిజాశంకర్ గారే. ఇప్పుడు COVID-19 సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించడం కోసం, ప్రత్యేక వాలంటీర్లు నియమించడం కోసం ఈయన ఒక ప్రకటనలో దరఖాస్తుల కోసం ఆహ్వానం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వివిధ ఆసుపత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్ వారియర్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 13 జిల్లాలలోని 271 మెడికల్ కళాశాలలు, డెంటల్, యునానీ, ఆయుర్వేద, నర్సింగ్ కళాశాలలు మరియు ఇతర అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వాలంటీర్గా నమోదు చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, దీనికోసం కోవిడ్ వారియర్స్కి ఎలాంటి వారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విషయం చూసుకున్నట్లయితే 13 జిల్లాల్లోని 271 మెడికల్ కాలేజెస్ ఏమున్నాయో, మెడికల్ కాలేజీలు, డెంటల్ అండ్ యునానీ, ఆయుర్వేద, నర్సింగ్ మరి ఇతర వైద్య కోర్సులు చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కోవిడ్ వారియర్స్కి అప్లై చేసుకోండి. సో ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కలిగిన నర్సులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు కూడా ఈ యొక్క కోవిడ్ వారియర్స్గా పనిచేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆసుపత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం. వాలంటీర్లుగా పనిచేసిన వారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్మెంట్లో ప్రాధాన్యత ఇస్తారు, అంటే వేటేజ్ ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఛాన్స్ను మిస్ చేసుకోకండి, ఇటు దేశ సేవ చేసినట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది కోవిడ్ వారియర్స్ మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో రిస్క్ ఉందని అనిపిస్తుంది కానీ, సో ఒక దేశ సేవ ఎట్ ద సేమ్ టైం మనం చేసినట్టు ఉంటుంది, ఒక ఉద్యోగ కల్పన చేసినట్టు ఉంటుంది, గతంలో చేపట్టబోయే వాటికి వేటేజ్ కూడా ఉంటుంది. సో ది బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇక వాలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాలలోనే వినియోగించుకుంటారు. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఏవైతే ఉన్నారో health.ap.gov.inలో మీరు వెబ్సైట్లో ఈ యొక్క వాలంటీర్ జాబ్స్ సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో పేరు నమోదు చేసుకోండి. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ యొక్క మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.